హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారు హిమాలయాలకు వెళ్ళిపోయారు, కొంతకాలం అక్కడే రెస్ట్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. ఈ వార్తల్లో నిజమెంత ఉంది? ఎందుకు హిమాలయాలకు వెళ్ళినట్టు సార్? అది మామూలుగానే ఇప్పుడు జగన్ ఓడిపోయినా కూడా మొత్తం తెలుగుదేశం మీడియా కానీ సోషల్ మీడియా కానీ జగన్ మీద ఫోకస్ చేస్తుంది చాలా విషయాలకు సంబంధించి. ఎందుకంటే జగన్ని శాశ్వతంగా తొక్కేసేయాలి, అపోజిషన్ లేకుండా చూసుకోవాలి, 2029కి జగన్ మళ్ళీ రివైవ్ కాకుండా చూసుకోవాలనేది తెలుగుదేశం క్యాంపు ముందున్న కర్తవ్యం. వాళ్ళ ప్లాన్ అది. దాంట్లో ఎవరన్నా అదే చేస్తారు. జగన్ కూడా తెలుగుదేశం తొక్కేయాలని ట్రై చేశాడు, అతని వల్ల కాలేదు. అంతకుముందు కూడా 2014లో కూడా చంద్రబాబు అదే చేశాడు. అందుకనే 67 మంది ఉన్న శాసనసభ్యుల్లో 23 మందిని తను తీసుకొని వైసీపీని తొక్కేయాలి, 2019కి అంత అసలు ఉండకూడదు అని చంద్రబాబు ట్రై చేశాడు. సో ఇది రాజకీయాల్లో మామూలే. మనకి ఇక్కడ కేసీఆర్ని చూస్తున్నాం ఇప్పుడు. రేవంత్ రెడ్డి కంప్లీట్గా బీఆర్ఎస్ని తొక్కేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. బీజేపీకి కూడా అదే ప్లాన్ ఉంది. అంటే బీజేపీ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో అయినా ఎవరు వీక్గా ఉంటే వాళ్ళని తొక్కేసి ఆ ప్లేస్లకి రావాలనేది అనుకుంటుంది. అది మిత్రపక్షమైనా శత్రుపక్షమైనా బీజేపీ లక్ష్యం అది. సో ఇవాళ పొలిటికల్ ఒకప్పుడు ఏంటంటే బతికించి యుద్ధం చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే ప్రత్యర్థి బతికి ఉంటే మనం యుద్ధం చేద్దామని. ఇవాళ ఏమైందంటే అది ప్రత్యర్థిని చంపేసి మనం యుద్ధమే చేయాల్సి, యుద్ధాన్ని నివారించుదాం, యుద్ధమే అవసరం లేకుండా అన్న ఒక యాంగిల్ బాగా వచ్చింది రాజకీయాల్లో. అందువల్ల అందుకని అదొకటి. రెండవది ఏంటంటే ఓవరాల్గా ఇంతకుముందు పార్టీ లాయల్టీ అని ఉండదు. అంటే ఒక పార్టీ కట్టుబడి ఏళ్ల తరబడి పనిచేసేవాళ్ళు, పార్టీకి ఒక లాయల్టీ ప్రకటించేవాళ్ళు. నేను కాంగ్రెస్ వాదిని అంటే అతను చనిపోయే వారు కాంగ్రెస్ వాదిగా ఉండదలుచుకుంటాడు. అలాంటిది ఉండేది. కొంతమంది అయారాం గయారాములు అనేవాళ్ళు ఉండేవాడు. కానీ ఓవరాల్గా చూస్తే పార్టీ లాయల్టీ అనేది ఉంది. ఇవాళ పార్టీ లాయల్టీ లేదు, ఐడియాలజీ లాయల్టీ లేదు, ఏ రకమైన లాయల్టీ లేదు. ఓన్లీ పవర్ లాయల్టీ ఉంది, అధికారం అనేది తప్ప ఇంకా వేరే రకమైన రాయల్టీ ఏ పార్టీకి కూడా లేదు. ఓకే. చాలామంది బీజేపీకి సిద్ధాంతాలు అవి అంటారు, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీకి కూడా ఏం సిద్ధాంతాలు లేవు. అధికారమే ఇంపార్టెంట్. అది హిందుత్వానైనా ఇంకో దేశభక్తినైనా ఇంకొకటైనా తన రాజకీయాల కోసం ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళకేమీ హిందుత్వం మీద సీరియస్ ఇది లేదు, దేశభక్తి మీద అంతకంటే లేదు. సో ఏది ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకుంటారు. ఓకే. సో ఇటువంటి కాంటెక్స్లో ఇప్పుడు వైసీపీని తొక్కేయడానికి తెలుగుదేశం మల్టీఫోల్డ్ అప్రోచ్తో పనిచేస్తుంది. అంటే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొంతమంది పొగబెట్టి వాళ్ళని బయటికి వేరే పార్టీలోకి వెళ్ళేట్టుగా చేయడం, సో మిగతా జగన్ని వీళ్ళని జైలుకి పెట్టడం, అట్లాగే వైసీపీలో డైనమిక్గా యాక్టివ్గా పనిచేసిన లీడర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, జైలుకి పంపించడం, ఇబ్బందులకు గురి చేయడం. ఆల్రెడీ పిన్నెల్లిని జైల్లో పెట్టారు, వరుసగా ఇంకా జైల్లో పెట్టించే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ప్రతిదీ కుంభకోణం, ప్రతిదీ కుంభకోణం అని బయలుదేరుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే గతంలో ఇతని మీద కొంత ఈ 5 ఏళ్లలో కొంత ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు జగన్. కొంత సెక్షన్లో అతనికి ఇమేజ్ వచ్చింది, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, పూర్ పీపుల్కి పథకాలు ఇవ్వడం, ఇటువంటి వాటిలో అతనికి ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ని కంప్లీట్గా నాశనం చేయడం, ఇమేజ్ని బ్రేక్ దెబ్బ కొట్టడం అనేది, డ్యామేజ్ చేయడం అనేది చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా కూడా అతను ఇంతకుముందు కూడా అతను వాళ్ళ నాన్నతో మాట్లాడతాడంట, గది లోపలికి వెళ్ళిపోయి ఏదో చేస్తాడంట, తనకు అతనికి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి లండన్లో పోయి మెడికేషన్ తీసుకుంటాడు, ఇలాంటివంతా ప్రచారం చేసింది తెలుగుదేశం మీడియా. సో అదే క్రమంలో ఇప్పుడు ఏం చేస్తుందంటే రకరకాల ఊహాగానాలు, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తున్నాడు, అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు, అక్కడ వెళ్ళి వీళ్ళొళ్ళే జగన్ సైకోని స్లోగన్స్ ఇచ్చారు, ఇలా రోజుకొకటి జగన్ మీద తీసుకొస్తుంది. సో దీనివల్ల జగన్కి ఎంత నష్టం అనేది పక్కన పెడితే జగన్ ఇంకా బలవంతుడిగానే ఉన్నట్టున్నాడు అని జనంలోకి వీళ్ళే తీసుకెళ్తున్నట్టు ఉంది. నిజానికి జగన్ సైలెంట్గా ఉన్నాడు, ఒక 3 నెలలు 6 నెలలో చూద్దాం అన్నట్టుగా తను సమీక్షలు జరుపుకుంటున్నాడు యాక్చువల్గా. అటువంటి ఒక సమీక్షలో నిన్న మొన్న మాట్లాడుతూ
తను వాళ్ళు చాలామంది మేము షాక్ అయ్యామని చెప్తే తను కూడా నేను కూడా షాక్ అయ్యాను. అసలు ఈ 11 సీట్లు రావడం ఏంటి, అసలు హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది, అంత బాధ అయింది అని ఒక మాట అన్నాడు. దాన్ని ఎవరు లీక్ చేశారు, దాంతో హిమాలయాలకి జగన్ వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఎవరు గురుస్వామిని కలుస్తున్నాడు, ఏదో పెద్ద స్కెచ్ చేస్తున్నాడు, మోడీకి అక్కడ కొంతమంది స్వాములు తెలుసు, ఆ స్వాములు నేను కూడా కలుస్తున్నాడు, ఇలాగా ఇంకా రకరకాల కథనాలని అల్లేశారు. అల్లేసి జగన్ వెళ్ళిపోతున్నాడు శాశ్వతంగా హిమాలయాలకి అన్నట్టుగా అయిపోయింది. నిజానికి జగన్ హిమాలయాలకు వెళ్ళట్లేదు. అతను ఏమన్నాడంటే, ఓడిపోయినప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది, హిమాలయాలకు పారిపోదాం అనిపించింది అనేది అన్నాడు. ఎందుకన్నాడంటే, తనకి నమ్మకం ఉంది, ఎందుకంటే 4-5 రకాల సర్వేలు చేశాడు, సర్వేలు అన్నింటిలో కూడా తను గెలుస్తాడనేది గ్యారంటీగా ఉన్నింది, అందుకని అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అందుకనే Y0 175 స్లోగన్ ఇవ్వడం వెనక్కి కూడా ఇది ఉంది. సో అటువంటి కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు 11 సీట్స్ కనీసం 60 70 వచ్చుంటే ఇంత నిరాశ రాదు. 11 అనేది కల్లో కూడా ఊహించని ఒక ఫిగర్. దాంతో ఎవరికైనా, మనకు కూడా ఇప్పుడు ఏదైనా పెద్ద పని చేస్తాము, అది ఫ్లాప్ అవుతుంది అవ్వదనుకుంటాము, అది దారుణమైన ఫ్లాప్ అయింది అనుకో, మనకేమనిపిస్తుంది, బతికి ఏంట్రా వెళ్ళిపోదాం, ఇక సన్యాసాలు కలుద్దాం ఏదో అనిపిస్తుంది, ఎవరితో చెప్తాం, అంత మాత్రం మనం వెళ్ళిపోతామని కాదు. దట్ ఈజ్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ అది, అంటే డెనియల్ అంటారు గ్రీఫ్కి. ఒక డెనియల్ అంటే మనం అంగీకరించాం, ఒక ఫెయిల్యూర్ని కానీ ఒక దుఃఖాన్ని కానీ మనం అంగీకరించు, ఒక లాస్ని కానీ మనం అంగీకరించు. నేను ఇంత బాగా చేస్తే కూడా నన్ను ఎందుకు ఓడించారు అనేది కోపం ఉంటుంది. మూడోది డిప్రెషన్, డిప్రెషన్లోకి వెళ్తారు మనిషి. ఫైనల్గా నాలుగోది యాక్సెప్టెన్సీ, ఇది రియాలిటీ, ఇది ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్ట్, ఈ స్టేజెస్ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రూపంలో ఫేస్ చేస్తారు. ఒక పెద్ద లాస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా, జగన్ కూడా ఫస్ట్ ఆ స్టేజ్ అయితే ఏదవుతుందో డెనియల్, ఇది అసలు నేను ఒప్పుకోను, ఇది చంద్రబాబు ఏదో చేశాడు, లేకపోతే ఇన్ని సీట్లు రావడం ఏంటి అనే ఫేజు. దాని తర్వాత డిప్రెషను, ఎక్కడన్నా పారిపోదాం అనిపించింది లేకపోతే ఇది. దాని తర్వాత యాంగరు, ఇవన్నీ వచ్చి ఫైనల్గా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్న దశలో ఉన్నాడు. సో యాక్సెప్ట్ చేసి రియలిస్టిక్గా, అసలు మన వైపున చంద్రబాబు ఏం చేశాడు పక్కన పెడితే, మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, ప్రజలు ఎందుకు మనకి ఓట్లు వేయలేదు అనేది అతను సమీక్ష చేస్తున్నాడు. తను కొన్ని గుర్తిస్తాడు, ఇతరులు ఏమేమి అనుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ నాయకులు ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారు అనేది అతను వింటున్నాడు, చర్చిస్తున్నాడు. ఆ క్రమంలో అతను ఏమన్నా అంటే, నాకు 11 చూసినప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది, తర్వాత ఓటు పర్సంటేజ్ చూసినప్పుడు దాదాపు 40% ఓట్ షేర్ ఉంది, అది చూసి నాకు ధైర్యం వచ్చింది, 40% ప్రజలు మనతోనే ఉన్నారు, మనతో ఉన్నారంటే మనం ఈ 40% ప్రజల కోసం పనిచేయాలి ఖచ్చితంగా, వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారు అనేది నాకు అప్పుడు అనిపించింది. సో నాకే ఎలా అనిపించిందంటే, మీకు మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అనేది అతను ధైర్యం చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు. ఓకే, అంటే మీరు ఒకరే కాదు, నేను కూడా ఇలా ఫీల్ అయ్యాను అని చెప్పడానికి. సో ఇది అంటే, ఒకరైతే ఒంటరిగా ఫీల్ అవుతారు, అందరూ భాగం ఈ ఫెయిల్యూర్లో. సో అందరూ భాగమైనప్పుడు అందరు కూర్చొని సమీక్షించుకోవడం, దీని ఎట్లా ఎందుకు జరిగింది ఏంటి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, చంద్రబాబు ఏం చేయబోతున్నాడు, మనం కౌంటర్గా ఏం చేయాలి, ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో జగన్ హిమాలయాల గురించి టాపిక్ తెచ్చాడు తప్ప, అతను హిమాలయాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఇంకా ఘోరమైన ఫెయిల్యూర్లోంచి కూడా పొలిటికల్ పార్టీలు మళ్ళీ పైకి వెళ్ళాయి. మనకు బీజేపీ ఉదంతమే ఉంది, 2 సీట్ల నుంచి అది 89 ఎంత వచ్చాయి, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అలాగే రాజకీయాల్లో కంప్లీట్గా పడిపోతే, పడిపోయిన సందర్భాలు ఉంటాయి, మళ్ళీ లేవడం కూడా ఉంటుంది. ఓకే, మనం అనేకసార్లు చెప్పుకున్నాం, తమిళనాడులో కరుణానిధి 11 వచ్చి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు, జయలలిత 4 సీట్లు వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంతేందుకు చంద్రబాబు 23 వచ్చి మళ్ళీ ఇప్పుడు 164 కూటమికి వచ్చాయి కదా. కాబట్టి జగన్ మళ్ళీ రావనేది గ్యారంటీ లేదు, రావచ్చు రాకపోవచ్చు అది వేరే విషయం, కానీ ఏదేమైనా రాజకీయాల్లో ఇవన్నీ కామన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.